హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైల్వే శాఖ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ ALP ఉద్యోగాల భర్తీ కోసం 5696 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ అయితే కొద్ది నిమిషాల క్రితమే అఫీషియల్గా అయితే విడుదలైంది. సొంత రాష్ట్రంలో మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్స్ మీరు 19 ఫిబ్రవరి 2024 వరకు అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే రైల్వే శాఖ కల్పిస్తుంది. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అర్హతలు ఏంటి, వయసు ఏంటి, సెలక్షన్ ఎలా చేస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి గైస్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్గా మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ALP ఉద్యోగాల భర్తీ కోసం చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనం చూడొచ్చు, టోటల్గా మనకి 5696 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. సో చాలా సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా మనకి 2018లో మనకి అరౌండ్ 26,000కి పైగా వేకెన్సీస్తో మనకి అప్పట్లో రిలీజ్ చేశారన్నమాట 2018లో. తర్వాత మళ్ళీ ఇప్పుడే మనకి 2024లో, అంటే మనకి దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి 5696 వేకెన్సీస్తో మళ్ళీ మనకి ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కాబట్టి ఈసారి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో మనకి 19 ఫిబ్రవరి 2024 వరకు అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయాలి. సో మీకు హౌ టు అప్లై వీడియో కూడా అప్డేట్ చేస్తాను, ఖచ్చితంగా మీకు చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి. కానీ మీ యొక్క సపోర్ట్ కావాలి కాబట్టి తప్పకుండా ఎక్కువ మంది లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే లైక్ చేసి అప్పుడు ఖచ్చితంగా హౌ టు అప్లై వీడియో కూడా ఎంత వీలైతే అంత తొందరగా మీకు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అనేది చేసేస్తాను. కాబట్టి తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 5696 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. సో మీకు స్టార్టింగే లెవెల్ 2 ప్రకారం సాలరీస్ అయితే ఉంటాయి కదా సార్. అరౌండ్ మనకి బేసిక్ పే 19,900 రూపీస్ నుంచి మీకు బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. కొత్త పే స్కేల్ ప్రకారం మనం చూసుకున్నా కూడా అరౌండ్ మనకి ఒక 40,000 రూపీస్ వరకు స్టార్టింగే మీకు వస్తుంది. అంటే చాలా ఎక్కువ సాలరీగానే మనం అయితే గమనించాల్సి ఉంటుంది. ఏజ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జూలై 1, 2024 నాటికి 18-30 మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ మనకి యాజ్ యూజువల్గా కామన్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆబ్వియస్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఖచ్చితంగా వర్తించడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మీకు ఉండాల్సి ఉంటుంది. సో జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే మనకి ఇక్కడ జనవరి 20 నుంచి మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ రైల్వే శాఖ అయితే కల్పిస్తుంది. ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏ క్యాండిడేట్ కెన్ అప్లై టు ఓన్లీ 1 RRB అని చెప్పేసి ఇచ్చారు అండ్ ఓన్లీ 1 ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ RRBs అయితే ఉంటాయి. ఇక్కడ మనకి తెలుగు స్టేట్స్ కాబట్టి మనకి ఇక్కడ సికింద్రాబాద్ జోన్కి అయితే మనం వస్తాం కాబట్టి. సో మీరు ఇక్కడ ఏదైతే www.rrbsikindrabad.gov.in అనే వెబ్సైట్ని విజిట్ చేసేసి సో మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయాల్సి అయితే ఉంటుంది. మీకు పోస్టింగ్ కూడా సికింద్రాబాద్లో మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో చక్కగా మనం మన స్టేట్లోనే మనం ఉద్యోగాన్ని అయితే పొందేటటువంటి సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. ఎక్కడో పై స్టేట్స్కి అయితే మనం వెళ్లాల్సిన రిక్వైర్మెంట్ అయితే లేదు. మన స్టేట్లోనే సికింద్రాబాద్ లొకేషన్లోనే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ జోన్స్ ఉంటాయి, కాకపోతే మనకి మనది వచ్చేసరికి సికింద్రాబాద్ కాబట్టి ఓన్లీ మనం సికింద్రాబాద్కి మాత్రమే మనం అప్లై అనేది చేసుకుంటాము. వేకెన్సీస్ కూడా మనకి సికింద్రాబాద్కి సంబంధించి భారీ మొత్తంలో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది మనకి రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇంకా ఫర్దర్గా చాలా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో దీనికి సంబంధించిన కోర్సెస్ మీకు ఏమైనా కావాలంటే కనుక మన జాబ్ స్టడీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి కోర్సును కూడా మీరు బై చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా తక్కువ మీకు అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి 3 క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి గైస్. ఎవరైతే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్తో పాటుగా ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ లేకపోతే కనుక ఎవరైతే 3 ఇయర్స్ సంబంధించిన డిప్లొమా కోర్స్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో అంటే ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఐటీఐ అనేది ఏ ట్రేడ్స్లో చేయాలంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఫిట్టరు, ఎలక్ట్రీషియను, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అలాగే మెయింటెనెన్స్ మెకానిక్, అలాగే మెకానిక్, అలాగే ఎలక్ట్రీ
ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్ మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, అలాగే మెకానిక్ డీజిల్, హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. ఈ యొక్క ట్రేడ్స్ను మీరు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేదంటే డిప్లొమాలో ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి స్ట్రీమ్స్లో ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా 10th క్లాస్తో పాటు యాక్ట్ అప్రెంటిషిప్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే సంబంధిత విభాగాల్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్తో పాటు, అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్ చేశారో, అంటే బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అయితే మీరు చక్కగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకొని మంచి ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు. సో మనకి అప్లికేషన్ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఎక్సర్స్మెన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనార్టీస్, ఈబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 250 రూపీస్ అయితే చెల్లించి అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 500 రూపీస్ సంబంధించిన అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మీకు అప్లికేషన్ ఫీ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుందంటే, మోడ్ ఆఫ్ సెలక్షన్ కూడా మీకు సిబిటి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మీకు సెలక్షన్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీంతోపాటు మీరు ఫిజికల్లీ ఫిట్ అయితే ఉండాలి గైస్, ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి 6x6 మీకు కంటి చూపు అయితే ఉండాల్సి ఉంటుంది. వితౌట్ క్లాసెస్ మీకు 6x6 అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. నియర్ విజన్ అలాగే మీకు కలర్ విజన్ ఇవన్నీ కూడా బాగుండాలని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా కంటి చూపు అయితే మీకు ఎటువంటి సైట్ కానీ ఇవేమీ ఉండకూడదు, నార్మల్ విజన్ అయితే ఉండాలని చెప్పేసి డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే టోటల్ 5 స్టేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి సిబిటి ఆన్లైన్ ఎగ్జామినేషన్, దాంట్లో క్వాలిఫైన క్యాండిడేట్స్కి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫైన క్యాండిడేట్స్కి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్, అంటే మీ యొక్క కంటి చూపు, మీ యొక్క మెడికల్ హెల్త్, ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ కూడా చెక్ చేసి మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సిబిటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ 1, సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ మీకు కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. మార్క్స్ చూసుకుంటే 75 మార్క్స్, క్వశ్చన్స్ కూడా 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 1 మార్క్, 60 మినిట్స్ మీకు టైం ఇస్తారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఈ యొక్క టాపిక్స్ అయితే మీకు ఉంటాయని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే 1/3 అయితే మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. వన్స్ ఇందులో మీరు క్వాలిఫై అయిన తర్వాత CBT 2 అయితే మీకు పెట్టడం జరుగుతుంది. CBT 2 వచ్చేసరికి మీకు 2 గంటల 30 నిమిషాలు అయితే టైం ఇస్తారు. ఇందులో మనకి 2 సెగ్మెంట్స్ అయితే ఉంటాయి, పార్ట్ ఏ పార్ట్ బి. పార్ట్ ఏ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఈ యొక్క టాపిక్స్ అయితే మీకు పార్ట్ ఏ నుంచి ఉంటాయి. పార్ట్ బి విషయానికి వచ్చినట్లయితే రిలవెంట్ ట్రేడ్స్ వాళ్ళకి రిలవెంట్గా మీకు ఈ యొక్క సబ్జెక్ట్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మీకు పార్ట్ ఏలో మీకు 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ బికి సంబంధించి 60 నిమిషాలు టైం ఇస్తారు. టోటల్ మీకు 175 క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇది నేను ప్రీవియస్ నోటిఫికేషన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను గైస్, ఓకేనా? సో ఇంకా మనకి ఫుల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు మరికొన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో జనవరి 20 నుంచి మీరు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఆఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. హవ్ ఎ నైస్ డే.